తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. నగరి ఎమ్మెల్యే రోజా. ఇలా అంటే తెలిసిన వాళ్లు ఎంతమందో తెలియదు, కానీ జబర్దస్త్ రోజా అంటే మాత్రం తెలియని వాళ్లుండరు. జబర్దస్త్ డాన్సులతో ఉర్రూతలూగిస్తుంది రోజా. రాజకీయంగా ఎంతవరకు తన నియోజకవర్గానికి ఆమె మేలు చేస్తుందో తెలియదు, కానీ ప్రోగ్రామ్కి మాత్రం న్యాయం చేస్తుంది అంటున్నారు ప్రజలు. ప్రస్తుతం నగరి ప్రజలను పలకరిస్తే రోజాను తాము ఆ టీవీ ప్రోగ్రాంలో తప్ప పెద్దగా చూడలేదని చెబుతున్నారు. తమ నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేసిందేమీ లేదని అంటున్నారు. అయితే వారానికొకసారి ఖచ్చితంగా వెళ్లి నియోజకవర్గ బాగోగులు తెలుసుకుంటానని అంటున్నారు రోజా. అయితే నియోజకవర్గానికి వెళ్లి తమ పార్టీ నేతలను కలిసి వెళ్లిపోతే అక్కడి ప్రజలకు నిజంగానే ఏ ప్రయోజనం ఉండదు. దీంతో రోజాపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. దానికి తోడు ఈ మధ్యకాలంలోనే గాలి ముద్దుకృష్ణమ్మ కన్నుమూశారు. 2014 ఎన్నికల్లో నగరి నుండి టీడీపీ తరపున పోటీ చేసి కేవలం 700 ఓట్ల తేడాతో ఓడిపోయారు గాలి. ఇప్పుడు గాలి కుటుంబంపై ప్రజల్లో సింపతి ఏర్పడింది. ఒకవేళ గాలి కుమారుడు భానుప్రకాష్కి కనుక టీడీపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అవుతుంది వైసీపీ. కాని తన నోరుతోనే నెట్టుకురావడంలో రోజా దిట్ట. అనేకసార్లు టీడీపీని ఏకిపారేయడంలో కీలక పాత్ర పోషించి అసెంబ్లీ నుండి సంవత్సరంపాటు సస్పెండ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాని ప్రజలకు కావలసింది మాత్రం అభివృద్ధి. కనుక ఈసారి రోజాకు నగరి టికెట్ ఇచ్చినా గెలుపు కష్టమే అని వైసీపీ కూడా భావిస్తుందట. మరి మరెక్కడైనా రోజాకి టికెట్ లభిస్తుందా లేక పంగనామాలేనా అన్నది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్.